వెల్ చాలామంది అర్హతలు ఉన్నవాళ్ళు అర్హతలు లేని వాళ్ళు కూడా అంటే బాగా చదువుకున్న వాళ్ళు పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు కూడా హెర్బల్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు సంతోషం ఒకప్పుడు అంటే దాదాపు 7-10 ఇయర్స్ ఎగో హెర్బల్ మెడిసిన్ అంటే ఏమిటి ఇది ఆయుర్వేదంలో ఒక భాగమా అని అడిగేవారు అడిగితే మేము ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకొని ఫోన్ మీద కానీ ప్రత్యక్షంగా కానీ పేషెంట్లు ఇక్కడ ఉన్నప్పుడు మేము వివరణ ఇవ్వాల్సి వచ్చేది రెండింటికి తేడా ఏమిటి ఆయుర్వేదంలో కూడా కేవలము ప్యూర్ హెర్బ్స్తోనే తయారు చేసే ఔషధాలు ఉన్నాయి అంతేకాకుండా ఆయుర్వేదంలో జంతు పదార్థాలు ఉపయోగించేవి ఆ తర్వాత మినరల్స్ మినరల్స్ అంటే వాటిని ఏమంటారు ఖనిజాలు ఆ తర్వాత లోహాలు లోహ భస్మాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఆయుర్వేదం వాడుతుంది కానీ హెర్బల్ మెడిసిన్ అలా కాదు హెర్బల్ మెడిసిన్ కేవలము చెట్ల నుంచి మొక్కల నుంచి తీసుకున్న ఔషధ పదార్థాలతోనే అంటే ఔషధ పదార్థాలు కూడా తినటానికి పనికొచ్చేవి అయి ఉండాలి వాటితోనే ఔషధాలు తయారు చేస్తాం ప్రతి హెర్బలిస్టు కూడా తన ఔషధాలని తనే ప్రిపేర్ చేసుకుంటాడు తనే టెస్ట్ చేస్తాడు తనే టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత నేను ఈ వ్యాధిని నయం చేయగలను పరిమిత కాలంలో ఇది నయం చేయటానికి ఎంతకాలం పడుతుంది అని కాన్ఫిడెంట్గా అంటే ఆత్మవిశ్వాసంతో చెప్పగలడు అలా చేసేవాళ్ళం అయితే ఏది అడిగినా ఈ ఒక్క మూలిక ఇన్ని రకాల వ్యాధులను 25-30 మీరు చెప్పండి ఎన్నైనా కావచ్చు అట్లా చెప్పటం లేదు ఏమి చేస్తామంటే హెర్బల్ మెడిసిన్లో ఎవరైనా ఫోన్ చేస్తే చాలా దూరం నుంచి ఏమండి మీకున్న సమస్య ఏమిటి దాని గురించి ఆ సమస్యకు సంబంధించి ఈ వ్యాధి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి మూల కారణాలు ఏమిటి ఇవి నయం చేయదగినవా కాదా అని తెలుసుకోవటానికి 4-5-6 ప్రశ్నలు వేస్తాం ఫోన్ మీదే దాంతో పేషెంట్ పరిస్థితి మాకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత మేము నిజంగా నయం చేయగలము అనే ఆత్మవిశ్వాసం ఏర్పడినప్పుడు మీరు రండి ఇంతకాలంలో ఇది పూర్తిగా శాశ్వతంగా నయమవుతుంది అని హామీ ఇచ్చి మాట్లాడతాం అదే మాకు సందేహము ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్లు ఉంటారు స్థూలకాయం ఉంటుంది హై కొలెస్ట్రాల్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కీళ్ళ వ్యాధులు ఉంటాయి మిగతావన్నీ బాగానే ఉన్నాయి మెయింటెనెన్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నాము కానీ ఈ కీళ్ళ వాతము మెయింటెనెన్స్ మెడిసిన్ వల్ల కూడా కావటం లేదు మీరేమైనా చేయగలరా అని అడుగుతారు అడిగినప్పుడు మేమేం చెప్తామంటే ఏమండి మీకు ఇన్ని కండిషన్స్ ఉన్నాయి దీన్నే మల్టిపుల్ కండిషన్స్ అని చెప్తారనమాట మల్టిపుల్ ఎయిల్మెంట్స్ అలాంటప్పుడు హెర్బలిస్ట్కి ఎక్కడ ప్రారంభం చేయాలో తెలియదు ఏ వ్యాధి ముందు నయం చేయాలో తెలియదు దాని గురించి సీరియస్గా ఆలోచించి ఏమండి ఇన్ని వ్యాధులు ఉన్నాయి అన్నీ ఒకసారి నయం చేయటం సాధ్యం కాదు ఈ వ్యాధి ఈ మూల కారణాల వల్ల ఈ వ్యాధి ఈ మూల కారణాల వల్ల వస్తాయి వీటిని అన్నింటినీ కూడా మీ దేహంలో నుంచి నిర్మూలించకుండా అంటే మూల కారణాలని తీసివేయకుండా ఏ వ్యాధి నయం కాదు అని పేషెంట్కి వివరంగా చెబుతాము ఒకవేళ మనకు సాధ్యం కాకపోతే ఏమండి ఒక్కటి విడిగా చేయటం సాధ్యం కాదు మిగతా సీరియస్ కండిషన్స్ ఉన్నాయి మీకు మీరు మెయింటెనెన్స్తో మెడిసిన్తోనే సంతృప్తి పడండి అని చెబుతామన్నమాట హెర్బల్ మెడిసిన్ అంటే అది ఇప్పుడు మనము వీడియో ఛానల్స్లో ఏం చూస్తున్నామంటే ఈ ఆకు వాడండి మీ డయాబెటీస్ మళ్ళీ రమ్మన్నా రాదు లేకపోతే ఈ పండు తినండి ఈ గైనకలాజికల్ ప్రాబ్లము మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంభవించదు అంటే ఏమిటి అతిశయోక్తుల్లాగా నేను ఎవరిని విమర్శించడం లేదు ఇది చెప్పేప్పుడు ఏ పేషెంట్కి కూడా దేన్ని గురించి కూడా వ్యాధి తీవ్రతను గురించి కానీ లేకపోతే ఔషధ గుణాలు ఉన్న హెర్బ్ యొక్క ప్రభావాన్ని గురించి కానీ అతిశయోక్తులు ఎప్పుడూ చెప్పకూడదు ఇది ఎందుకు చెబుతున్నానంటే మేము మా ప్రాక్టీస్లో అనుభవంతో ఎంతోమంది పేషెంట్లను చూసాం వేల మందిని పేషెంట్లు ఎప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుస్తుంది మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏం చేస్తామంటే ఓకే ఈ వ్యాధి వచ్చింది ఇది బ్యాక్టీరియా మూలం రాలేదు
ఇది వైరస్ మూలన రాలేదు. ఈ ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులు బ్యాక్టీరియా మూలన కానీ వైరస్ మూలన కానీ వచ్చేవి కావు. అయినప్పుడు ఇవి ఎలా వస్తాయి? ఎలా వస్తాయి అంటే మాకు దొరికిన జవాబు ఏమిటంటే, మీ ఆహార పానీయాల్లో ఉన్న అసమగ్రత అంటే లోపాలు, పోషక విలువల లోపాలు, లేకపోతే అన్హెల్తీ అంటే అనారోగ్యకరమైన జీవనశైలి అంశాలు, లేకపోతే ఒబిసిటీ స్థూలకాయం అంటారు. యాక్చువల్లీ స్థూలకాయం మందకొడి జీవితానికి కూడా దారితీస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏమిటంటే మెంటల్ స్ట్రెస్. ఈ రోజుల్లో మెంటల్ స్ట్రెస్ లేనిది ఎవరికి? ప్రతి రాజకీయవేత్తకి, ప్రైమ్ మినిస్టర్తో సహా ప్రతి ఉద్యోగికి మెంటల్ స్ట్రెస్ వస్తూనే ఉంది ఎంతకు. ఆ తర్వాత మనం తీసుకునే గాలి పీల్చే గాలిలో, లేకపోతే పర్యావరణంలో ఎన్నో వ్యర్థ పదార్థాలు ఉంటున్నాయి. ఈ వ్యర్థ పదార్థాల వల్ల కూడా వ్యాధులు రావచ్చు. ఇవన్నీ తెలిసి వీటికి సరైన పరిష్కారాలు చూసి ఆ తరువాత సరైన మందు ఇస్తేనే వ్యాధి నయమవుతుంది. అంటే ఏమిటి? వయసుతో కానీ బరువుతో కానీ స్త్రీనో పురుషుడో కూడా తెలియకుండా ఎవరికి కూడా ఈ హెర్బ్ మీకు పనిచేస్తుంది అని చెప్పటము సాధ్యం కాదు. ఎందుకనంటే ఈ సజెస్ట్ చేసిన హెర్బ్ పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. ఎందుకంటే అతనిలో మూల కారణాలు ఏ హెర్బ్ రిమూవ్ చేయలేదు. దానికి వైద్యం కావాలి, కేవలం ఒక్క హెర్బ్తోనే సరిపోదు. అందుకని చాలామంది ఒక్క హెర్బ్ని గురించి మాట్లాడతారు, ఇది ఇన్ని రకాల వ్యాధులు నయం చేయగలదు, కొన్ని గుణాలు ఉంటాయి. అలాంటి వ్యాధి మీద ప్రభావం ఉండటం న్యాచురల్, చాలా వ్యాధుల మీద కొద్దిగా కొద్దిగా. ఇంతకీ ఏమవుతూ ఉందంటే, హెర్బల్ మెడిసిన్ మీద కొన్ని కంపైలేషన్ బుక్స్ ఉన్నాయి, అంటే సమీకరించి పుస్తకాలు రాస్తారు. ద్రవ్య గుణ దీపిక, వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, ఆ తర్వాత స్లైట్లీ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ ఓరియంటెడ్ నాదకర్ణి అని 1000 పేజీల ఇంగ్లీష్ బుక్ ఉంది. అట్లాగే ఆరన్ చోప్రా కేవలము పరిశోధనల మీద ఆధారపడిన బుక్, చాలా గొప్పది. అట్లాగే యూరోప్లో జర్మన్ దేశంలో ప్రతి మూలికను గురించి, వెస్ట్రన్ మూలికలే కాదు ఏషియన్ మూలికల మీద కూడా ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. అందులో కూడా మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒకే హెర్బ్కి చాలా వ్యాధుల మీద ప్రభావం ఉంటుంది. అంటే అలాంటి ప్రతి హెర్బ్ ఆ వ్యాధిని పూర్తిగా శాశ్వతంగా నయం చేస్తుందని కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కేవలము మందు మీ ఆహారంలో ఉన్న పోషక లోపాలు కానీ, లేకపోతే మీ జీవనశైలి అంశాల్లో ఉన్న లోటుపాట్లు కానీ, లేకపోతే మీ మందకొడి జీవితంలో ఉన్న సమస్య కానీ, లేకపోతే మీకున్న మెంటల్ స్ట్రెస్ను గురించి కానీ, ఒక్క హెర్బే వాటిని అన్నింటినీ నిర్మూలించి ఆ వ్యాధిని నయం చేయటం సాధ్యం కాని పని. అందుకని ఏం చేస్తామంటే, మేము ముందు పేషెంట్ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా తెలియాలి. దీన్ని ఏమంటామంటే హోలిస్టిక్ అంటాం. పేషెంట్కు సంబంధించిన వివరాలన్నీ కావాలి. ఆ తర్వాత మందులు ఆహారంలో కానీ జీవనశైలి అంశాల్లో కానీ ఉన్న లోపాలని పూరించలేవు. ఏవి పూరించుతాయి? ఆహారంలో సరైన పోషక విలువలు ఉండాలి, జీవనశైలి అంశాలు హెల్త్ఫుల్గా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి, మనిషి యాక్టివ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెస్ అందరికీ ఉంటూనే ఉంటుంది, దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఈ విషయాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, పోషక విలువలు, ప్రధాన పోషక పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, కొవ్వు పదార్థాలు, ఇవి కాకుండా సూక్ష్మ పోషక పదార్థాలు. సూక్ష్మ పోషక పదార్థాలు అంటే విటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజాలు, ఆ తర్వాత అమీనో యాసిడ్స్ అంటే ఇవి ప్రోటీన్స్లో సబ్ పార్ట్స్ అన్నమాట, ఆ తర్వాత ఎంజైమ్స్, ఇవన్నీ కూడా అందాలి. ఇవి అన్నీ అందినప్పుడే కణాలు మీరు తిన్న ఆహారపు సారాన్ని వేడిగాను శక్తిగాను మార్చగలవు.